ఏపీలోని మూడు జిల్లాలైన వైఎస్ఆర్ కడప చిత్తూరు ప్రకాశం జిల్లాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించిన అమూల్ ప్రాజెక్ట్ జగనన్న పాల వెలువ కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమూల్ ప్రాజెక్ట్ వెలువ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లికి చెందిన అశ్విని పాడి మహిళా రైతుతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మూడు జిల్లాలకు చెందిన పాడి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు. దీంతో కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన అశ్విని తాను పాడి పరిశ్రమ ద్వారా పాలను అమూల్ ప్రాజెక్టుకు అమ్ముతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్లు సీఎంకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపింది. ఈ కార్యక్రమానికి కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జేసీ గౌతమి, పాడి పరిశ్రమ మహిళా రైతులు పాల్గొన్నారు. మొదట కడప జిల్లాలో 34 లీటర్లతో మొదలైన పథకం ఇప్పుడు 4000 లీటర్లకు చేరిందని, గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్ల సహాయంతో విజయవంతమైందని కలెక్టర్ హరికిరణ్ సీఎం జగన్ కు వివరించారు. ఇది పైలట్ గా సార్, ఇది జిల్లా అంతా స్ప్రెడ్ చేస్తాం తర్వాత. ఆర్బీకేఎల్ లో మొదలు పెట్టడం జరిగింది సార్. సో 24 లీటర్లతో 20వ తారీఖున మొదలు పెట్టింది. ఈ రోజు 4750 లీటర్లు, నిన్నటికి 4750 లీటర్లు అచీవ్ చేశాం సార్. అండ్ 1500 మిల్క్ పోరర్స్ వచ్చారు సార్ మహిళలు. మనకి ఈ 10 రోజుల్లో 1500 వచ్చారు సార్. సో గుజరాత్ మన సచివాలయ వ్యవస్థ సార్, సో సచివాలయ వ్యవస్థను ఇన్వాల్వ్ చేశాం, వాలంటీర్ ఇన్వాల్వ్ అయ్యారు. జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి ఓఎస్డీ పడ ప్రతి 10 గ్రామాలకు ఒక మెంటర్ని పెట్టమని చెప్పారు సార్ బాబు సార్, పూనం మేడం. సో అట్లా మెంటర్స్ని పెట్టి, కో మెంటర్స్ని పెట్టి మనం గ్రౌండ్ చేయడం జరిగింది సార్. సో అమ్మ భారతి మేడం బాగున్నారా అన్న? నా పేరు అశ్విని, కడప జిల్లా పులివెందుల మండలం నలుపురెడ్డిపల్లి గ్రామం. మాకు 4 ఎకరాలు అత్తి చెట్లు ఉన్నాయి. అత్తి చెట్లు చుట్టుకారం గిడ్డి నాటుకుంటున్నాము. గతంలో మాకు 4 ఇళ్ళు ఉండేవన్న. 4 ఇళ్ళు ప్రైవేట్ డైరీలో లీటర్కి వచ్చి 4.5 రెండు శాతం వస్తే దీంట్లోకి 20 రూపాయలు డబ్బులు పడుతుంది అన్న. అదేవిధంగా 4 లీటర్లు పాలు పోస్తే రోజుకు 100 రూపాయలు డబ్బులు వస్తుంది అన్న. అదే మా ఇంట్లో వాళ్ళు రోజుకు 4 లీటర్లు పాలు పోసినప్పుడు 100 రూపాయలు వచ్చినప్పుడు మనం పనికి వెళ్తే పొద్దున 7 గంటలకు పోయి 1:30కి వస్తే 100 రూపాయలు డబ్బులు ఇస్తారని 3 ఎనుములు అమ్మేసి 1 ఎనుము పెట్టుకున్నామన్న. అది మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయినప్పుడు మాకు లోన్ శాంక్షన్ చేసి తమిళనాడు పోయి డాక్టర్ గారు కమ్మ పుట్టి 8 ఎనుములు పట్టుకున్నామన్న. మన వివో గారు వచ్చి అమూల్ డైరీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న గారు అమూల్ డైరీకి పాలు పోయమని చెప్పినారు అంటే సరే పోసినాం, 1 లీటర్ ప్రైవేట్ డైరీలో పోసినామన్న. అదే పాలు అమూల్ డైరీలో పోసినప్పుడు ప్రైవేట్ డైరీ 4.5% వచ్చి 25 రూపాయలు డబ్బులు వచ్చిందన్న. అదే పాలు అమూల్ డైరీకి తీసుకెళ్ళినప్పుడు 6.5% వస్తే లీటర్కు 50 రూపాయలు డబ్బులు పడింది. అదేవిధంగా అమూల్ డైరీలో 4 లీటర్లు పాలు పోసినప్పుడు రోజుకు మనకు 200 రూపాయలు డబ్బులు వచ్చిందండి. అదేవిధంగా సంవత్సరానికి మనకు 36,000 డబ్బులు అదనంగా వచ్చింది కదా, వచ్చిందండి. అదనంగా 36,000 డబ్బులు వచ్చింది. అదేవిధంగా మేము ఒక 36,000 డబ్బులు అదనంగా వచ్చినప్పుడు మేము ఎరువులు సొంతంగా కొనుక్కోగలిగినామన్న. ఈ అమూల్ డైరీని మన రాష్ట్రానికి తెచ్చినందుకు పాడి రైతుల తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మీ పథకాలన్నీ మాకు అందినాయన్న. నేను శాంతిగా స్కూల్ గ్రూప్ లో సభ్యురాలుగా ఉన్నాను 9 సంవత్సరాల నుండి. వైఎస్ఆర్ ఆత్మ కింద నాకు 50,000 డబ్బులు వచ్చిందన్న. సున్నా వడ్డీ కింద 1500 డబ్బులు వచ్చిందన్న. అదేవిధంగా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న. మీ నాన్నగారు స్థాపించిన వెంకటప్ప స్కూల్లో మా పెద్దమ్మాయి నర్సరీ నుండి 5వ తరగతి వరకు చదువుతుందన్న. మాకు 1 రూపాయి డబ్బులు ఖర్చు లేకుండా బట్టలు, బుక్కులు, షూస్ అన్నీ మీరే ఇచ్చి, ఎంతో మాకు 1 రూపాయి డబ్బులు ఖర్చు లేకుండా మీరే చదివించినందుకు భారతి మేడానికి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా చిన్నమ్మాయి అమ్మఒడి పథకం కింద 15,000 డబ్బులు వచ్చిందన్న. అదేవిధంగా మా చిన్నమ్మాయికి నెల వికలాంగుల పెన్షన్ 3,000 వచ్చిందన్న. అదేవిధంగా మా మామగారికి రైతు భరోసా కింద 13,500 డబ్బులు వచ్చిందన్న. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మా మామగారికి వృద్ధాప్య పెన్షన్ 2,250 రూపాయలు డబ్బులు వచ్చింది. ఈ పథకాలు అందినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్న. కడుపులో బిడ్డ పుట్టినప్పటి నుండి పండు ముసలయ్యేంత వరకు మీరు అందించిన పథకాలు అందరికీ అందుతున్నాయి. మీరు ఎల్లప్పుడూ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానన్న. మీరు మా నల్లపురెడ్డిపల్లి గ్రామానికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినాము కానీ మీతో మాట్లాడే అవకాశం ఇప్పుడు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందన్న. మీకు ఒక 3 మున్నపాలు ఉన్నాయన్న. మాకు ఉపాధి హామీ కింద రేకల్ షెడ్ శాంక్షన్ అప్పుడు చేసినారు గతంలో, ఇప్పుడు రేకల్ షెడ్ శాంక్షన్ కావాలని కోరుకుంటున్నామన్న. 2, సబ్సిడీ కింద మంచి దాణా, నాణ్యతమైన దాణా కావాలని కోరు
మూడు వడ్డీ లేని రుణాలు ఇస్తే ఎక్కువ మంది ఇనుములు కొనుక్కోగలము అనే ఆసక్తి చూపుతున్నారన్న ఆ మూడు విన్నపాలు చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంది మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అనిమల్ షెడ్స్ అడుగుతున్నా సార్ సో మనం అది కూడా ఎన్ఆర్ఈజెస్ కింద రాష్ట్రం టేకప్ చేసాం సార్ ఈసారి కూడా చేయొచ్చు సార్ అనుకున్నాను సార్ సో నేను బాబు సార్ తో మాట్లాడతాను సార్ పునః తప్పకుండా చిత్తూరు జిల్లాకు వెళ్తాం సార్ మై పన్నెండు